पर आ गए हैं। ओके नमस्ते, जय श्री राम, भारत माता की जय, वंदे मातरम। यूट्यूब मित्रुल अंदरिकी सुप्रभात शुभोदयम्। नेनु मी विलासागरम रमेश माधी, उम्मडी करीमनगर जिल्ला जगित्याल, जगित्याल नुंडि करीमनगर रूट लो मारुतीश्वरम अपोजिट टीचर्स कॉलनी दरूर तेलंगाण। ई रोज डेट वच्चेसि 17th October 2022 सोमवारं। नेनु ई रोज उदयं ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఢిల్లీ వచ్చిన, నిన్న రాత్రి 11 గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరి 3 o'clock ఏరుకున్నా. నా దగ్గరికి బండి 4:15 ఆ టైంలో వచ్చింది. ఇప్పుడు సమయం వచ్చేసి 5 అవుతుంది. నేను ఇప్పుడు ఢిల్లీలోని కొంచెం ఏరియా సుభాషన తిలక్ నగర్ లో ఉన్నా. ఎవరైతే బండి ఓనర్ ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నా. వాళ్ళకి చెప్పిన సార్ నేను ఈ టైం కాస్త మీరు నాకు లొకేషన్ పెట్టండి, డైరెక్ట్ మీ ఇంటికి వచ్చి వెహికల్ తీసుకుంటా అంటే ఓకే అన్నాడు. ఈ బండి నేను ఒక 15 డేస్ బ్యాక్ ఢిల్లీ వచ్చినప్పుడు యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసిన, ఇది అదే బండి. అప్పుడు నేను చాలా మంది కస్టమర్లకు చెప్పిన, ఈ రేటుకు అమ్ముతున్న బండి అంటే చాలా మంది అంతకు తక్కువ లేదని అడిగిర్రు ఈ బండి అమ్ముడు వాళ్ళే. నిన్న నాకు హైదరాబాద్ నుండి ఒక సారు ఈ బండి వీడియో చూసి నాకు ఒక 50,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిండు. ఇచ్చినాక వెంటనే నేను టికెట్ బుక్ చేసుకొని ఢిల్లీ వచ్చిన. ఈయనకు ఓనర్కు 50,000 రూపాయలు నేను ట్రాన్స్ఫర్ చేసిన, ప్లస్ ఓనరు ఈ ఓనర్ది అకౌంట్ డీటెయిల్స్ ఇవి, నేను మిగతా బ్యాలెన్స్ వాళ్ళకే ట్రాన్స్ఫర్ చేస్తా అంటే సరే అని వీళ్ళకి అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే ఆయన నిన్న ట్రై చేసిండు కానీ నిన్న అమౌంట్ రీచ్ కాలేదు. ఆ ఐసిఐసి బ్యాంకు నుంచి ఫస్ట్ ఒక్కసారి ఒకటే అమౌంట్ వస్తుంది, తర్వాత 24 అవర్స్ తర్వాత మిగతా బ్యాలెన్స్ పంపించచ్చు అని చెప్పిండు. నేను సార్కి అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే సార్ ఈ రోజు ఉదయం, సోమవారం రోజు ఉదయం బ్యాంకు నుంచి ఆర్టీజీఎస్ చేస్తా, మీరు పోయి బండి దగ్గర ఉండు సార్, నేను మీకు 10-11 గంటల వరకు ఆర్టీజీఎస్ చేస్తా అన్నాడు. మీరు ఆర్టీజీఎస్ చేయరు సార్, నేను పోయి బండి తీసుకుంటా, నాకు పైసలు ఇవ్వకపోయినా బండి ఇస్తారు, నాకు అతనితో అంత రిలేషన్ ఉంది, ఎందుకంటే చాలా బాగా ఇప్పించిండు మనకు, నేను డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా అంటే నిన్న నైటే నాకు బండికి సంబంధించిన టోటల్ డాక్యుమెంట్స్ అన్నీ, ఏదైతే అఫిడవిట్ కానీ 2930 కానీ, ఆధార్ కార్డు, పాన్ కార్డు కానీ, బండికి సంబంధించిన ఆర్సీ కానీ, 2 కీస్ కానీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్, అన్ని పేపర్లు అన్ని రెడీ చేసి రాత్రే బండి తెచ్చుకొని అతని దగ్గర పెట్టుకున్నాడు తిలక్ నగర్లో. నేను డైరెక్ట్ ఎయిర్పోర్ట్లో దిగి సీదా తిలక్ నగర్ వచ్చేసిన. వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే ఇప్పుడు టీ తాగి ఇట్లా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటి ముంగట కొంచెం ఆడ చీకటి ఉంది, వీడియో ఏరాదంటే లోపల నుంచి మెయిన్ రోడ్కి వస్తే ఇక్కడ ఫ్లైఓవర్ ఉంది, ఇక్కడ మెట్రో ట్రైన్, దాని కింద లైట్లు ఉన్నాయి, ఇక్కడ వీడియో చేద్దామంటే సరే అని ఇక్కడ వీడియో చేస్తున్నా. ఈ బండి నేను కస్టమర్కు, హైదరాబాద్ కస్టమర్కు 8,75,000 ఇప్పించిన. 2015 ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2015 ఏడో నెల రిజిస్ట్రేషన్, మహీంద్రా ఎక్స్వి 500W10 సన్రూఫ్ ఉంటుంది, 8 ఎయిర్ బ్యాగులు ఉంటాయి, పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది, ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది, క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, వాయిస్ కమాండింగ్ ఉంటుంది, నావిగేషన్ ఉంటుంది, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, ప్లస్ స్టెప్నీతో సహా 5x5 80% టైర్లు ఉన్నాయి, అన్ని కూడా బ్రిజ్స్టోన్ టైర్లే. ఇన్సూరెన్స్ 2023 ఆరో నెల దాకా ఉంది. సెకండ్ ఓనరు 62,000 ఒరిజినల్ రీడింగ్, ట్యాంపరింగ్ కాదు, షోరూమ్ ట్రాక్ ఉంది. ఓనర్ కూడా నేను బండి గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, ఆయన కూడా ఓకే అన్నాడు, మీరు పోయి బండి తీసుకోరు అన్న, నాకు బండి నచ్చింది, వైట్ కలర్ చూడమన్నాడు. ఇంకోటి 10 హెచ్ఆర్ రిజిస్ట్రేషన్, హెచ్ఆర్ చండీగఢ్ బండి ఉంది, కేవలం 30,000 మాత్రమే తిరిగింది, కానీ రేటు మాత్రం 11 లక్షలు చెప్తాను. 2016 మోడలు 11 లక్షలు చెప్తాను, ఈ రేటు పెట్టే మన దగ్గర నేను ఆ బండి అలా తిప్పియలే. ఈ బండి ఇప్పించిన సార్ 8,75,000 2015 ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2015 ఏడో నెల రిజిస్ట్రేషన్, మహీంద్రా ఎక్స్వి 500W10 నేను ఈ రోజు ఉదయమే ఎర్లీ మార్నింగ్ ఢిల్లీ వచ్చిన. ఈ బండి తీసుకొని ఇప్పుడు బయలుదేరుతున్నా, మళ్ళీ రేపు ఉదయం ఈ టైం వరకు జగిత్యాల ఉంటాయి, ఎవరైనా బండ్లు కావాలంటే ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వండి, మళ్ళీ రేపు సాయంత్రం మళ్ళీ ఢిల్లీ వస్తాను. నేను ఇంటి కాడ ఉంటే కూడా ఎవరైనా నా దగ్గర ఖచ్చితంగా ఉంటే కూడా ఒక ఫోన్ చేసి రండి సార్, డైరెక్ట్ రాకూరి నేను ఉండొచ్చు, ఇంటి దగ్గర ఉండకపోవచ్చు, ఎందుకంటే మన బిజినెస్ ఇదే కాబట్టి అప్ అండ్ డౌన్ అవుతా ఉంది ఢిల్లీ టు జగిత్యాల. అందుకోసమే క్లియర్గా చెప్తున్నా, మీకు ఎవరికైనా బండి కావాలంటే మీకు నమ్మకం ఉంటే వచ్చి పైసలు ఇవ్వండి, మంచి బండి తీసుకొచ్చి ఇస్తా. ఇప్పుడు నాకు ఈ బండి ఎవరైతే ఇప్పించిండో అతని దగ్గర ఇప్పటికీ దగ్గర 15-20 వెహికల్స్ తీసుకున్నాను. వాళ్ళు లోకల్గా మంచి పలుకోడు ఉన్న వ్యక్తులు, మనకు మంచి మంచి బండ్లు ఇప్పించారు, ప్రాబ్లం లేదు. ఏ బండి అయినా నేను తీసుకుపోయితే జెన్యున్ బండ్లే తీసుకొస్తా, యాక్సిడెంట్ బండ్లు ఇప్పటి వరకు నేను కొనలేదు, నేను కొనే కూడా, ఎందుకంటే తక్కువ కష్టాయి వాస్తవమే, కానీ వాటిని తీసుకుపోయి కస్టమర్ను మనం సఫర్ చేసుడు ఇష్టం లేదు. అందుకే నా దగ్గర బండి కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది, కానీ బండి జెన్యున్ ఉంటుంది. చాలా మంది అన్నాను రేట్ ఎక్కువ చెప్తున్నావు అంటారు, 100% నిజం సార్, రేట్ ఎక్కువనే ఉంటుంది. బండి కూడా కొన్ని రోజులు నడిచేటట్టు ఉంటుంది. ఇప్పుడు మేము బై రోడ్ బండి తీసుకొస్తాం, 1500 కిలోమీటర్లు ఈ బండిని ఇప్పుడు స్టార్ట్ అవుతా, ఇప్పుడు సమయం వచ్చేసి కరెక్ట్ 5-4 నిమిషాలు అవుతుంది.
17th అక్టోబర్ 2022 సోమవారం ఇప్పుడు బయలుదేరితే నేను 18th అక్టోబర్ రోజు ఇంటికాడ ఉంటా మళ్ళా 19th రోజు మళ్ళా ఢిల్లీ వస్తా ఎవలకన్న వెహికల్స్ కావాలంటే వచ్చి డబ్బులు ఇవ్వండి మీకు ఏ వెహికల్ అయినా నేను బండి దేవాలంటే మినిమం బండి బడ్జెట్ మీ దగ్గర 3-3.5 ఉంటే బండి తీసుకురాగలుగుతా షిఫ్ట్ గాని డిజైర్ గాని ఇక మీరు లక్షకు దే 2 లక్షలకు దే అంటే నేను దేను ఆ బండి మా దొరుకుతది గాని అది ఇంటి దాకా నడుచుకుంటా నేను తీసుకురాలేను ఇక కంటైనర్ లేతే ఏయమంటే ఎత్తా ఎందుకంటే రేపు ఏమైనా ప్రాబ్లం వస్తే నన్ను అడగదు ఇది బండి స్టోరీ ఇది కస్టమర్ కు హైదరాబాద్ కస్టమర్ కు W10 పర్పుల్ కలర్ డీజిల్ బండి లీటర్ కు 14-15 మైలేజ్ ఇస్తుంది హైదరాబాద్ కస్టమర్ నన్ను నమ్మి పైసలు కొడతా అంటే నేను వచ్చి ఢిల్లీలో బండి తీసుకుని వెళ్తున్నా ఇంకా వాళ్ళకి ఆర్టీజీఎస్ చేయలేదు ఉదయం 11 తర్వాత ఆర్టీజీఎస్ చేస్తా అన్నాడు ఇది బండి స్టోరీ ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాత కీ జై వందే మాతరం జై హింద్ థ్యాంక్ యూ